నిర్మలమ్మ బడ్జెట్ చూసాం మనము. వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అనిపిస్తోంది. మొత్తం మీద ఉసూరు అనిపించింది. వేతన జీవులు మాత్రం నిరాశపడుతున్నారు బడ్జెట్ విషయంలో. వ్యక్తిగత పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు, యాస్టీస్ గా ఉండబోతోంది. ట్యాక్స్ కు సంబంధించి అనుబంధ సెక్షన్లలో కూడా ఎలాంటి మార్పులు కూడా ఉండబోవట్లేదు. 2022-2023 మొత్తం బడ్జెట్ అంచనాలు చూస్తున్నాము మనం. వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లారు. వ్యక్తిగత పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు కూడా ఉండబోవట్లేదు, యాస్టీస్ గా ఉండబోతోంది. వేతన జీవులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ట్యాక్స్ కు సంబంధించి ఏమైనా మార్పులు ఉంటాయి అన్న విషయంలో ఎలాంటి చేంజెస్ ఉండబోవు అని ఈ బడ్జెట్ స్పష్టం చేస్తోంది. ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ విల్ గివ్ ఎ బూస్ట్, ఎ బిగ్ బూస్ట్ టు డిజిటల్ ఎకానమీ. డిజిటల్ కరెన్సీ will also lead to a more efficient and cheaper currency management system. It is therefore proposed to introduce digital rupee using blockchain and other technologies to be issued by the Reserve Bank of India starting 2022 and 2023. వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లారు, ఉసూరు అనిపించింది సీతమ్మ బడ్జెట్. పన్నుల స్లాబులపై మరింత విశ్లేషణ సుకుమార్ గారు అందిస్తారు. సుకుమార్ గారు, ముఖ్యంగా ఈ రోజు బడ్జెట్ కనుక మనం గమనిస్తే టాక్సేషన్ విధానంలో ఎలాంటి మేజర్ చేంజెస్ గానీ లేకపోతే కొత్తగా షాప్స్ గానీ క్రియేట్ చేసిన పరిస్థితులు లేవండి. ఇంకోవైపు క్రిప్టో కరెన్సీ మీద అంటే డిజిటల్ కరెన్సీ మీద ఉన్న కన్ఫ్యూజన్ కి తెరదీస్తూ 30% టాక్సేషన్ లోకి తీసుకొస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. దీనివల్ల మేజర్ గా స్టాక్ మార్కెట్లు గానీ అదేవిధంగా ఎకానమీ పరంగా మనకి ముందుకు వెళ్లే కొత్త కొత్త స్కీమ్స్ అయితే ఏం అనౌన్స్ చేయలేదు. ఇంకోవైపు ఏంటంటే డిజిటల్ రూపీ అంటే ఒక విధంగా క్రిప్టో కరెన్సీని ఎన్కరేజ్ చేస్తున్నాం అనే విషయాన్ని కూడా ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో రాబోయే రోజుల్లో బిల్ టేబుల్ చేసినా గానీ అది అనుకూలంగా క్రిప్టో కరెన్సీకి అనుకూలంగా ఉంటుందనేది మాత్రం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కార్పొరేట్ టాక్సేషన్ విధానంలో కానీ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ విధానంలో కానీ ఎక్కడ ఏ మార్పులు లేకుండా చాలా సాధారణంగా బడ్జెట్ ప్రసంగాన్ని ముగించినట్టుగా మనం గమనించాలి. సుకుమార్ గారు, ఇప్పుడు మీరు క్రిప్టోకి 30% టాక్సేషన్ అంటున్నారు. ఇప్పుడు డిజిటల్ అసెట్స్ అంటే అందులో 2-3 రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా దాన్ని క్రిప్టో అనే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోందా? ఎన్ఎఫ్టీలు కూడా యాడ్ చేశారండి. అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా డిజిటల్ వరల్డ్ లో మెటావర్స్ రిలేటెడ్ కానివ్వండి, ఇంకొకవైపు మనకి రాబోయే రోజుల్లో Web 3.0 వెర్షన్ సంబంధించిన టెక్నాలజీ కానీ ఏదైనా బ్లాక్ చైన్ టెక్నాలజీ డీసెంట్రలైజ్డ్ మెకానిజం కానీ సెంట్రలైజ్డ్ మెకానిజం ద్వారా కానీ ఎనీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీద వచ్చిన ప్రాఫిట్ లో 30% ట్యాక్స్ కింద తీసుకుంటామని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ స్పష్టం చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే రాబోయే రోజుల్లో దీన్ని ఎలాగో అడ్డుకట్ట వేసే అవకాశం లేదు కాబట్టి ఆర్బీఐ ద్వారా ఇప్పుడు మనకి క్రిప్టో కరెన్సీలో ఒకవైపు యుఎస్డిటీ కానివ్వండి ఇలాంటి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అదేలాగా రూపీ కాయిన్ కూడా తయారు చేసి డిజిటల్ లోకి తీసుకురావడం వల్ల భారతదేశంలో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ అన్ని విదేశీ మనకి కాయిన్స్ కానీ లేకపోతే విదేశీ కరెన్సీల్లో కానీ ట్రాన్సాక్షన్ చేయకుండా భారతదేశంలో ఉన్న రూపాయి తోటి ట్రాన్సాక్ట్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగా మనకి బడ్జెట్ లో రూపకల్పన జరిగినట్టుగా చూడాలండి. సుకుమార్ గారు, కెన్ యూ జస్ట్ ఎలాబరేట్, ఇప్పుడు రూపాయికి బలం ఇచ్చేలాగా డిజిటల్ రూపీని తయారు చేస్తాం అంటున్నారు, సో అది ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? ముఖ్యంగా ఆల్రెడీ డిజిటల్ కరెన్సీ అనేది మన దగ్గర వచ్చిందండి. అంటే లీకేజెస్ ఏవైతే ఇప్పటి వరకు మనకి సిస్టమ్ లో కనిపిస్తున్నాయో బ్లాక్ మనీకి సంబంధించి కానీ లేకపోతే అన్అకౌంటెడ్ మనీ ఏదైతే ఉందో ఇలాంటి వాటిని అన్నింటిని కట్టడి చేయడానికి డిజిటల్ కరెన్సీ వరల్డ్ లోకి మనం ఆల్రెడీ అడుగు పెట్టాం. కాకపోతే దాన్ని ఇంకొద్దిగా ఫైన్ ట్యూన్ చేసి రూపీ కనుక మనకి డిజిటల్ మోడ్ లోకి వస్తే ఎనీ ఫారిన్ ట్రాన్సాక్షన్స్ మనకి ఇప్పుడు ఏదైతే మనం ఒక కొలమానం కింద చూస్తున్నాము, యుఎస్ డాలర్ ని ఒక కొలమానం కింద చూస్తున్నామో సిమిలర్ గా రూపీని కూడా డిజిటలైజ్ చేసుకోవడం ద్వారా ఆ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే మనకి ట్రాన్సాక్షన్స్ లో జరుగుతుందో దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తద్వారా రూపీ కూడా ఇక్కడ బలపడే అవకాశం ఉంటుంది. ఇంకొక వైపు ఏంటంటే డిజిటల్ వరల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఒకవైపు ఆల్రెడీ మనకి కరెన్సీ మార్కెట్స్ ఉన్నాయి. కరెన్సీ మార్కెట్స్ లో ఏమవుతుందంటే ఎప్పుడైతే యుఎస్ డాలర్ ఇవన్నీ పెరుగుతాయో మన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బేస్ చేసుకుని రూపీ విలువ తగ్గిపోతూ ఉంటుంది. కాకపోతే ఆ ట్రాన్సాక్షనల్ టైం ఏదైతే ఉందో మనకి 24-48 hours ఏదైతే ట్రాన్సాక్షనల్ టైం ఉందో దాన్ని ఆ టర్న్ అరౌండ్ టైం తగ్గించడం ద్వారా రియల్ టైం ట్రాన్సాక్షన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో రాబోయే రోజుల్లో మనకి రూపీ కనుక డిజిటలైజ్ అయితే
ఈ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ వల్ల మనకు ఆ డిఫరెన్స్ ఏదైతే ఇప్పటి వరకు మనం కోల్పోతున్నామో, కంపెనీలు కానివ్వండి ఇంకొక వైపు హెడ్జింగ్ టూల్స్ కానివ్వండి వీళ్ళందరికి కూడా ఇది బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సుకుమార్ గారు, ఇప్పుడు డిజిటల్ కరెన్సీకి అంటే విచ్ మీన్స్ క్రిప్టో కరెన్సీకి ఇది ఝలక్గా చూడాలా 30% ట్యాక్సేషన్ ఇవ్వడాన్ని, లేకపోతే 30% ట్యాక్సేషన్ తీసుకోవడానికి రెడీగా ఉండి క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక వెసులుబాటు కింద చూడాల్సిన అవసరం కనిపిస్తోందా? ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రూలు లేకపోవడం వల్ల చాలా వరకు కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. అంటే అసలు క్రిప్టో కరెన్సీ అనేది వ్యాలిడా కాదా, దాంట్లో పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా, ఒకవేళ పెడితే అసెట్స్ అన్ని డిజిటల్ అసెట్స్ అన్నింటినీ డిస్క్లోజ్ చేయాలా లేదా, ఇలాంటి చాలా కన్ఫ్యూజన్స్ కి ఈ రోజు బడ్జెట్ లో చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే దాన్ని కూడా ఒక బిజినెస్ ఇన్కమ్ కింద, ఇప్పుడు మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అని స్టాక్ మార్కెట్ లో ఎలా చూస్తామో సిమిలర్ గా డిజిటల్ కరెన్సీ ద్వారా వచ్చిన లావాదేవీల ద్వారా వచ్చిన ప్రాఫిట్ మీద కూడా 30% ట్యాక్సేషన్ మేము వేస్తామని చెప్పిన తర్వాత చాలా మందికి ఇన్వెస్టర్లకి ఒక రిలీఫ్ వచ్చినట్టుగా చూడాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ అమెరికాలో అమల్లో ఉన్నదే, అక్కడ ట్యాక్సేషన్ లో ఉన్నదే, సో ఇండియాలో కూడా దాన్ని ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావడం వల్ల ఇన్వెస్టర్స్ కి అది ముందుగానే తెలుస్తుంది, కన్ఫ్యూజన్స్ లేకుండా మరింత మంది ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశాన్ని మనకి బడ్జెట్ లో ఒక వేణి చూపించినట్టుగా మనం భావించాలి. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుకుమార్ గారు. అది పరిస్థితి.